हेलो फ्रेंड्स, वेलकम टू तन्वेश किचन। हे, दसरा पंडग अयिते वच्चेस्तुंदी। मन तेलंगाणलो ई दसरा पंडग चाला चाला पेद्द फेस्टिवल। मन इंटिकी रिलेशन्स अंदरू वस्तारु। ఒకర అమ్మమ్మ నాకైతే వడ వద్దు పూరీ కావాలంటారు, ఇంకొకరు వచ్చి నానమ్మ నాకు పూరీ వద్దు వడానే కావాలంటారు, ఇంకా న్యూలీ మ్యారీడ్ కపుల్ అయితే మమ్మీ మా ఆయన అది తినరు ఇది తినరు ఇలా వెరైటీ చేయని చెప్తారు. అప్పుడు ఆ మదర్ చాలా టెన్షన్ పడతారు. టెన్షన్ ఎందుకండి, దండగా తన్విష్ కిచెన్ ఉండగా ఇలా నేను చెప్పిన పద్ధతిలో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, చికెన్ మంచూరియా, చికెన్ పకోడా, పూరీ, వడ, చపాతీ, స్వీట్, బాయిల్డ్ లెగ్ ఫ్రై ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో రెసిపీస్ ఇలా మీ కొత్త అల్లుడికి చేసి సర్ప్రైజ్ ఇవ్వండి. దీనికోసం ఏం లేదండి, ఇలా మీరు ఏమేం చేయాలనుకుంటున్నారో ఒక లిస్ట్ అవుట్ చేసి ఎవరెవరికి ఏం చేయాలో అసైన్ చేయండి, అంతే అండి. సో వీడియో ఎలా చేయాలో చూద్దామా, మరి లెట్స్ గో. వడ కోసం ఇక్కడ 2 కప్పుల మినప్పప్పు తీసుకొని వాటర్ వేసి నానబెడుతున్నానండి. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకోవాల్సిన చికెన్, అలాగే ఫ్రాన్స్, ఫిష్ తీసుకుంటున్నాను. ముందుగా ఇలా ఇక్కడ బిర్యానీ కోసం ఒక 400 గ్రామ్ ఫ్రెష్గా ఉన్న చికెన్ తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల కారపొడి, రుచికి తగినంతగా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే హోల్ బిర్యానీ స్పైసెస్ లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క ఇలా 1 వేసుకొని ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి అన్ని మసాలాలన్నీ పట్టిన కలుపుకున్న తర్వాత ఒక 2 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి వేసుకొని, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే కస్తూరి మేతి, 100 గ్రామ్ ఫ్రెష్గా ఉన్న పెరుగు, అలాగే 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ ఇలా ఇవన్నీ వేసి ఈ చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసి కలిపితే ముక్కలకి చాలా బాగా పడతాయండి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇలా మూత పెట్టి ఒక 2 నుంచి 4 గంటలు బాగా మ్యారినేట్ చేసుకోవాలి. కావాలంటే ఇది ముందు రోజు నైట్ కూడా కలిపి పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఇక్కడ బోన్లెస్ 400 గ్రామ్ చికెన్ తీసుకుంటున్నానండి. ఇది చికెన్ పకోడీ అలాగే మంచూరియా కోసం అండి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంతగా ఉప్పు, 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ ఇలా ఇవన్నీ వేసి ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకేసారి కలుపుకుంటే మనం చికెన్ పకోడీ, చికెన్ మంచూరియా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ వేసి ఒకసారి బాగా కలుపుకొని చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ ఉన్న పెరుగు వేసుకొని బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా ఇలా ప్రతి ఒక్క ముక్కకి మసాలాలన్నీ పట్టే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఇది కూడా ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇది కూడా కావాలంటే ముందు రోజు నైట్ కలిపి పెట్టుకోవచ్చు అండి చికెన్ ఐటమ్స్ అన్నీ. ఇప్పుడు చికెన్ అయితే మనకి మ్యారినేట్ కోసం రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత ఫ్రాన్స్ తీసుకోండి. నేను ఇక్కడ 1/4 కేజీ ఫ్రాన్స్ తీసుకుంటున్నానండి. ఇలా వాటి తల తోకలు తీసేసి బాగా వాష్ చేసుకొని దీంట్లో హోల్ బిర్యానీ స్పైసెస్, అలాగే 1 టీ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ పుదీనా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, రుచికి తగినంతగా ఉప్పు, 2 టీ స్పూన్ల నెయ్యి, అలాగే 2 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1/2 కప్ పెరుగు, కమ్మనైన పెరుగు వేసి ఈ ఫ్రాన్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మీరు ఎంత బాగా కలిపి మ్యారినేట్ చేస్తే బిర్యానీ టేస్ట్ అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా ఇది ఒక మనకి 1 అవర్ మ్యారినేట్ అయితే సరిపోతుందండి. ఇది కూడా పక్కకు పెట్టుకోవాలండి. ఆ తర్వాత చేపల ఫ్రై కోసం నేను ఇక్కడ 6 ఫిష్ పీసెస్ అయితే తీసుకొని బాగా వాష్ చేసుకున్నానండి. దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి ఈ ఫిష్ పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా ప్రతి ఒక్క పీసెస్కి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కూడా 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి కానీ బియ్య పిండి కానీ వేసి, 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఈ ఫిష్ పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి.
ఇలా ప్రతి ఒక్క పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఇవన్నీ మ్యారినేట్ చేసుకోవాల్సిన అన్నీ కలిపి పక్కకు పెట్టుకొని ఇవి మ్యారినేట్ అయ్యేంతలోపు మనం ఇక్కడ 1/4 కిలో మటన్ తీసుకుంటున్నామండి. ఈ మటన్ కూడా ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి దీంట్లో ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మటన్లో కలిసే విధంగా బాగా కలుపుకొని దీంట్లో ఒక 750 ml వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసి మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 10 to 12 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఇవి విజిల్స్ వచ్చేలోపు నేను ఇక్కడ పూరి మరియు రోటీ కోసం ఇలా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొన్ని కొన్ని వాటర్ వేస్తూ చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఒకేసారి కలుపుకొని మనం పూరి అలాగే చపాతి కూడా చేసుకోవచ్చు కదా అండి. ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళకి చేసి పెట్టచ్చు. ఇప్పుడు ఇది పక్కకు పెట్టి మనం ముందుగా మినపప్పు నానబెట్టుకున్నాం కదండి, దాంట్లోని వాటర్ తీసేసి అట్లీస్ట్ ఒక 4 to 6 అవర్స్ అయితే నానాలండి. ఇది దాంట్లోని వాటర్ మొత్తం వంపేయాలండి వడ కోసం. ఇలా చిన్న మిక్సీ జార్లో వేస్తే మీకు ఈజీగా మిక్స్ అవుతుంది. ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకు గట్టిగా ఉండాలండి. ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి రుచికి తగినంతగా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిపెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, అలాగే 1 సన్నగా తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ ఆనియన్ వేసి ఇలా బాగా ఈ పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే మనకి వడ కోసం ఇలా పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వడ పిండి కూడా పక్కకు పెట్టుకొని మనం ముందుగా పెట్టుకున్నాం కదండి మటన్, అది కూడా 12 విజిల్స్ వచ్చింది. ఇది పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక్కసారి ఆయిల్ పెట్టుకుంటున్నామంటే ఆయిల్లో ఏమేమైతే ఫ్రై చేసుకుంటామో అన్నీ ఒకేసారి పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత పక్కకి ఇంకొక ప్యాన్ పెట్టుకొని చపాతీ కోసం 2 మెంబర్స్ ఉంటే ఇలా ఒకేసారి పూరి మరియు చపాతీ చేసుకోవచ్చు అండి, ఈజీగా అయిపోతుంది. ఇలా ముందుగా పూరి అయితే కాల్చుకోవాలండి. మీరు పూరి వేసిన వెంటనే ఇలా డిప్ చేయాలి. పూరి కోసం ఆయిల్ ఎప్పుడైనా చాలా వేడిగా ఉండాలి, అప్పుడే మనకి పూరి ఇలా పొంగుతూ వస్తుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పూరి అలాగే చపాతీని చేసుకోవాలి. ఇక్కడ పూరి చేసుకున్న తర్వాత ఇలా రోటీ కూడా 1/2 టీ స్పూన్ ఆయిల్ అప్లై చేస్తూ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీలను కూడా వేసి మీకు ఒకవేళ 2 మెంబర్స్ ఉంటే 2 స్టవ్ల పైన ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒకరు పూరి కాలుస్తుంటే ఇంకొకరు చపాతీ కాలుస్తే ఫెస్టివల్స్ అప్పుడు ఒకరు కాకుండా ఇలా 2 ముగ్గురు చేస్తే చాలా ఈజీగా చాలా వెరైటీస్గా మన ఇంట్లో ఎన్నో ఐటమ్స్ సింపుల్గా చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా చపాతీ అటు ఇటు రొటేట్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి చపాతీ పూరి అయితే రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత వడ కోసం ముందుగా నానబెట్టుకున్నాం కదా అండి. ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా రోల్ చేసి ఒకసారి బాగా ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేసేసి ఈ ఆయిల్లో వేసుకోవాలి. మనం ఇంకో స్టవ్ పైన ఆయిల్ ఉంది కదా అండి, ఆయిల్లో ఈ ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెడుతూ మధ్యలో అటు ఇటు రొటేట్ చేస్తూ క్రిస్పీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వడలు క్రిస్పీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రిమూవ్ చేసేసి ఇలానే మిగతా వడలన్నీ చేసుకోవాలి. మీరు ముందు రోజు నానబెట్టుకుని మార్నింగ్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే తినేసేయచ్చు అండి. ఈజీగా వేరే బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇప్పుడు వడ కూడా రెడీ అయిపోయిందండి. ఇలా ఒక 2 పెద్ద సైజు ఆనియన్ని సన్నగా పొడుగు కట్ చేసుకొని బిర్యానీ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక్కసారి ఆయిల్ తీసుకుంటున్నామంటే అన్ని ఆయిల్లో ఏమైతే చేసుకుంటామో అన్నీ చేసుకోవాలండి. మనం ముందుగా చికెన్ పకోడీ, చికెన్ మంచూరియా కోసము కలిపి పెట్టుకున్న చికెన్ కూడా తీసుకొని పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయ్యిందండి. ఇది కూడా చూసారు కదా, ఇది కావాలంటే ముందు రోజు నైట్ కూడా కలిపి పెట్టుకొని ఇలా ఒకసారి మరొకసారి బాగా కలుపుకొని నేనైతే దీంట్లో 200 గ్రామ్ చికెన్ పకోడీ అలాగే ఇంకొక 200 గ్రామ్ చికెన్ మంచూరియా కోసం చేస్తున్నానండి. ఇలా చికెన్ పకోడీ కోసం ఎన్నైతే సరిపోతాయి అన్ని 200 గ్రామ్ వేసి మధ్యలో అటు ఇటు రొటేట్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసుకోకూడదు. చూసారు కదా, ఇలా మంచి ఎర్రగా కాలేంత వరకు బాగా ఫ్రై చేసుకొని క్రిస్పీగా అయిన తర్వాత ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇక్కడ 200 గ్రామ్ చికెన్ పకోడీ చేసుకున్నానండి. చికెన్ మంచూరియా కోసం మిగతా 200 గ్రామ్ ఇలా ఆయిల్లో వేసి 80% మాత్రమే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి రిమూవ్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇవి ఫుల్గా ఫ్రై చేయకూడదండి చికెన్ మంచూరియా కోసం.
సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఫ్రై ఐటమ్స్ ఆయిల్లో ఫ్రై చేయాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఇవి పక్కకు పెట్టుకొని మనం ముందే ఉడికించుకున్న మటన్ కూడా ఆవిరి మొత్తం వెళ్ళిపోయిందండి. ఇలా మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఈ మటన్ను దీంట్లోని వాటర్ ఇలా సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక కడాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడైన తర్వాత దీంట్లో హోల్ బిర్యానీ స్పైసెస్ అలాగే 1 టీ స్పూన్ షాజీరా ఒక బగారాకు అన్ని 2-3 క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇలాచి దాల్చిన చెక్క అవి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో 3 పచ్చిమిర్చి 2 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగు కట్ చేసి వేసుకొని ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలా అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా సపరేట్ చేసుకున్న మటన్ని దీంట్లో వేసుకోవాలి. వాటర్తో వేయకూడదండి, వాటర్ నుంచి సపరేట్ చేసి ఓన్లీ మటన్ పీసెస్ వేసి ఈ ఆయిల్లో ఒక 1-2 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. అప్పుడు ఈ ఆయిల్లో ఇవి ఉడికి మనకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మరొకసారి ఇలా బాగా కలుపుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి తగినంతగా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇలా ఇవన్నీ వేసి ఈ మటన్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు కూడా వేసి ఈ మసాలాలు ముక్కలకు పట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే సన్నగా తరిపెట్టుకున్న పుదీనా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ క్రష్డ్ కస్తూరి మేతి వేసి మనం ముందుగా సపరేట్ చేసుకున్నాం కదండి ఉడికించుకున్న వాటర్ ఒక 350 ml వేసి మటన్ ఉడికించుకున్న వాటర్ వేయాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం ఏం చేద్దాం, ఇంకొక స్టవ్ పైన ఇలా డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి 6 ఫిష్ పీసెస్, అవి ఇలా మరొకసారి బాగా కలుపుకొని ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. మరి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ ఏం అవసరం లేదండి, జిలా ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక ప్యాన్లో వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ ప్యాన్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. అవి ఫ్రై అయిపోయేలోపు మనం ఇంకో పక్కన మటన్ పెట్టాం కదా, ఇది కొంచెం గ్రేవీ దగ్గర పడిందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 కప్పు మంచి కమ్మనైన పెరుగు వేసి, పెరుగు వేసినప్పుడు ఎప్పుడైనా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచాలి, ఇలా బాగా కలుపుకోవాలి, లేకపోతే పెరుగు తరకలుగా ఉండిపోతుంది. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి పెరుగు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా మనకి పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఇలా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మటన్ మసాలా మనకి రెడీ అయిపోయింది, ఇది పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ఫిష్ పీసెస్ వేసాం కదండి, ఇలా ఇవి అటు ఇటు రొటేట్ చేస్తూ లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎట్ ఏ టైం ఇలా 2 స్టవ్ల పైన 2 చేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయండి, ఇంకొకరు హెల్ప్ తీసుకున్నా కూడా ఈజీగా అయిపోతాయి. చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రిమూవ్ చేసి ఇలానే ఫిష్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా, చాలా వెరైటీగా, ఇన్ని రకాలుగా మీరు ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫిష్ అయితే మనకి రెడీ అయిపోయిందండి, మటన్ మసాలా కూడా రెడీ అయిపోయింది. మనం ముందుగా చికెన్ బిర్యానీ కోసం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అది కూడా ఇలా ఒకసారి తీసుకొని బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టి 20% ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఇది చిన్న స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం పెద్ద స్టవ్ పైన 2 లీటర్ల వాటర్ తీసుకొని దాంట్లో హోల్ బిర్యానీ స్పైసెస్ బగారాకు షాజీరా అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసి 3 టేబుల్ స్పూన్ల సాల్ట్, సాల్ట్ అయితే ఎక్కువే పడుతుందండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ ఎప్పుడు చిన్న ఫ్లేమ్ మీద పెట్టి ఈ వాటర్ది హై ఫ్లేమ్లో పెట్టాలండి పెద్ద స్టవ్ పైన. ఇలా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు నేనైతే ఇక్కడ 1 అవర్ పాటు ముందుగా నానబెట్టుకున్నానండి 1 కేజీ బాస్మతి రైస్. ఇప్పుడు దీంట్లోంచి నేను 800 గ్రామ్ తీసుకుంటున్నానండి, 400 గ్రామ్ మటన్ బిర్యానీ కోసం, 400 గ్రామ్ చికెన్ బిర్యానీ కోసం, మిగతా రిమైనింగ్ 200 గ్రామ్ ప్రాన్స్ బిర్యానీ కోసం. ఇప్పుడైతే ఈ మరుగుతున్న వాటర్లో 800 గ్రామ్ రైస్ వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మిగతా 200 గ్రామ్ అయితే పక్కకు పెట్టుకొని వాటర్ వేసుకోండి దాంట్లో. ఇప్పుడు దీన్ని ఇలా 70% ఉడికించుకోవాలి. 70% ఉడికిందో ఎలా చూడాలంటే ఇలా చూడండి, ప్రెస్ చేస్తే మనకి మధ్యలో కట్ అవుతుంది, నోట్లో వేసుకుంటే పలుకుగా తగులుతుంది. చూసారు కదా ఇప్పుడు రైస్ స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన చికెన్ పెట్టుకున్నాం కదా, అది కూడా 20% బాయిల్ అయింది, ఇలా మనకి గ్రేవీ వస్తుందండి.
అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మూడు పక్క పక్కకు పెట్టుకోండి, మటన్ రైస్ చికెన్. ఇలా ఈవెన్గా మటన్లో చికెన్లో 400 గ్రామ్ రైస్ వేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మటన్లో అలాగే చికెన్లో. 200 గ్రామ్ ప్రాన్స్ కోసం అయితే పక్కకు పెట్టానండి, అది అలానే ఉంది. ఇలా రైస్ మొత్తం ఈవెన్గా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కుంకుమపు వాటర్ వేసుకుంటున్నానండి కలర్ ఫ్లేవర్ కోసం. మీరు కావాలంటే ఇది స్కిప్ చేసి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా చికెన్ బిర్యానీలో అలాగే మటన్ బిర్యానీలో వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 బౌల్స్ పక్క పక్కకు పెట్టుకున్నానండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ బిర్యానీ పైన అలాగే మటన్ బిర్యానీ పైన. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇలా ఈవెన్గా 2 బిర్యానీల పైన కూడా వేసుకొని, ఆ తర్వాత నెయ్యి కూడా 1 టేబుల్ స్పూన్ చికెన్ బిర్యానీలో 1 టేబుల్ స్పూన్ మటన్ బిర్యానీ రైస్ పైన వేసుకొని, అలాగే సన్నగా తరిపెట్టుకున్న పుదీనా కొత్తిమీరతో కూడా ఇలా గార్నిష్ చేసుకోవాలి 2 బిర్యానీలలో గార్నిష్ చేసుకొని. ఇప్పుడు వీటిపైన ఎడ్జెస్లో పిండి కానీ క్లాత్ కానీ ఇలా సిల్వర్ ఫాయిల్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవాలండి. పిండి అయితే వేస్ట్ అవుతుందని నేను ఇక్కడ సిల్వర్ ఫాయిల్ పెడుతున్నాను, మీరు కావాలంటే క్లాత్ కూడా పెట్టుకోవచ్చు. అస్సలు గ్యాప్ లేకుండా చూసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు ఇవి మనకి కుక్ చేయడానికి రెడీ అయిపోయాయి. బిర్యానీ ఎప్పుడు చేసినా స్టవ్ పైన ఇలా ఒక ఓల్డ్ ప్యాన్ అయితే పెట్టుకోండి, అప్పుడు మనకి బిర్యానీ కింద అడుగు అంటకుండా వస్తుంది. ఇలా గ్యాప్ లేకుండా చూసి ఇలా 2 స్టవ్ల పైన పెట్టి పైన ఏదైనా వెయిట్ పెట్టి 1-5 మినిట్స్ హై ఫ్లేమ్లో అలాగే 1-25 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పక్కకు పెట్టుకోండి. అప్పుడే వెంటనే మూత అయితే ఓపెన్ చేయకూడదండి. ఇప్పుడు మటన్ చికెన్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయాయండి. ఇవి పక్కకు పెట్టుకొని ప్రాన్స్ బిర్యానీ కోసం మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని ఇలా మరొకసారి బాగా కలుపుకొని, మనం ముందుగా పక్కకు పెట్టుకున్న 200 గ్రామ్ రైస్ కూడా అవి కూడా సేమ్ ఇలా 80% ఉడికించుకోవాలి. మనం ముందు చికెన్ మటన్ బిర్యానీ కోసం ఉడికించుకున్నట్టుగా ఇలా ఒక 80% అంటే పైన సాఫ్ట్గా ఆల్మోస్ట్ అలా ఉడికిపోతుందండి. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోని వాటర్ సపరేట్ చేసి ఓన్లీ రైస్ని ఈ ప్రాన్స్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన నేను కూడా కుంకుమపు వాటర్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలాతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని, అలాగే సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా నెయ్యి ఇవన్నీ స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టి గ్యాప్ లేకుండా చూసుకోవాలండి. గ్యాప్ ఉంటే పిండి కానీ క్లాత్ కానీతో కవర్ చేసేసి, ఇప్పుడు ఇది కూడా ఇలా ఒక ఐరన్ ప్లేట్ పెట్టి దానిపైన పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది 20 నిమిషాలు ఉడికేలోపు ఇవన్నీ తినని వాళ్ళ కోసం, ఇప్పుడు మనమైతే ఇవన్నీ తినని వాళ్ళ కోసం ఇలా ఎగ్ ఫ్రై అయితే చేద్దామండి. దానికోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి లో ఫ్లేమ్లో ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 2 బాయిల్డ్ ఎగ్ పొట్టు తీసుకొని వాటిలో ఘాట్లు పెట్టి వేసుకోవాలి. అదేంటో అండి విచిత్రం, కొంతమంది చికెన్ తినరు బట్ చికెన్ నుంచి వచ్చిన ఎగ్ అయితే తింటారు. ఇలా ఈవెన్గా అటు ఇటు రొటేట్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మంచూరియా కోసం ఇలా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 4 సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే 2 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ కర్రీ లీవ్స్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇలా ఇవన్నీ వేసి 30-40 సెకండ్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా 80% ఫ్రై చేసి పెట్టుకున్న 200 గ్రామ్ చికెన్ ఉంది కదా అండి, చికెన్ మంచూరియా కోసం మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో, ఆ చికెన్ పీసెస్ వేసి ఆయిల్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఈ మసాలాలన్నీ వేసి చికెన్ పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని 1 మినిట్ ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టీ స్పూన్ వెనిగర్. ఈ సాసెస్ అన్నీ వేసి చికెన్ పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకొని
మీడియం ఫ్లేమ్లో 3 to 4 minutes కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచింగ్ అయితే చాలా బాగుంటాయండి. మంచింగ్ అంటే ఒకటి గుర్తొచ్చిందండి, పెళ్లి కాకముందు అబ్బాయి తాగుతారా అని అడుగుతారు, అదే పెళ్ళైన తర్వాత వాళ్ళే తీసుకొచ్చి పోతారు, అదేంటో నాకు అర్థం కాదండి. సో లేక 3 to 4 minutes బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఒక 1 minute అలానే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు మనకి చికెన్ మంచూరియా కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ మనకు అన్ని రెసిపీస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్వీట్ రెసిపీ ఒకటి పెండింగ్ ఉందండి, దానికోసం ఇలా ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటి ఎడ్జెస్ కట్ చేసి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ సైజులో ఉండాలండి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఇలా ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి, లైట్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. బ్రెడ్ పీసెస్ చాలా త్వరగా వేగుతాయి మనకి. ఇలా అటు ఇటు రొటేట్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇవే కాకుండా మన ఛానల్లో చాలా స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి, అవి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తానండి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి రిమూవ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలానే మిగతా బ్రెడ్ పీసెస్ అన్నీ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్న రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి, చాలా తక్కువ టైం కూడా పడుతుంది. సో ఇలా బ్రెడ్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మరొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 1/4 కప్పు 200 గ్రామ్స్ షుగర్ తీసుకొని దాంట్లో 1/4 కప్పు వాటర్ వేసి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి తీగ పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యి మనం చేతులతో పట్టుకుంటే 2 వేళ్ళ మధ్యలో అంటుకుంటే సరిపోతుంది. ఆ స్టేజ్లో 1/4 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్, ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే అండి, నేను కలర్ కోసం వేస్తున్నాను. ఫుడ్ కలర్ వేసి ఒకసారి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకున్న తర్వాత 250 ml మిల్క్ వేసుకోవాలి. నేను పచ్చిపాలే వేస్తున్నానండి. ఈ పాలు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. అప్పుడు దీంట్లో 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్, కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పచ్చిపాలకోవ కూడా వేసుకోవచ్చండి, అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకొని మరీ ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా పొంగొస్తున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకోవాలండి. బ్రెడ్ పీసెస్ వేసేసి ఈ ప్యాన్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా డిప్ చేస్తూ ఆ పాలల్లో బాగా బ్రెడ్ పీసెస్ని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా గుజ్జుగా ఉడికించుకోకూడదండి. ఇవి ఇలా పీసెస్ పీసెస్గా ఉంటేనే మనకి తింటుంటే చాలా టేస్టీ ఉంటుంది. ఇలా లో టు మీడియం ఫ్లేమ్ పెడుతూ ఇవి డిప్ చేస్తూ పాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యి అప్లై చేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి బ్రెడ్ సాఫ్ట్గా అయ్యేంత వరకు, అలాగే మిల్క్ చిక్కబడేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ స్టేజ్ వరకు మనం కుక్ చేసేసుకొని, చూసారు కదా బ్రెడ్ పీసెస్ మనకి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో, ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మరీ ఎక్కువసేపు ఉంచకూడదు, అప్పుడు ఇంకా బ్రెడ్ మొత్తం గట్టిగా అయిపోతుందండి. అప్పుడు దీనిపైన సన్నగా తరి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా గార్నిష్ చేసేస్తే అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే మనకి డబుల్ కమీటా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని మనం ఇంకో స్టవ్ పైన ప్రాన్స్ బిర్యానీ పెట్టాం కదా అండి, అది కూడా 20 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా అన్నీ దగ్గర పెట్టేసుకోండి. చూసారు కదా, అన్ని ఐటమ్స్ మనకి ఈజీగా రెడీ అయిపోయి. ఆ తర్వాత ఇలా బిర్యానీని అడుగు నుంచి కలపాలండి, అప్పుడే మసాలా ప్లస్ రైస్ ఈవెన్గా కలిసిపోతాయి. చికెన్ బిర్యానీ అయినా, ప్రాన్స్ బిర్యానీ అయినా, మటన్ బిర్యానీ అయినా ఇలా అడుగు నుంచి కలపాలి. చూడండి, ఏ ఒక్క బిర్యానీ కూడా మనకి అడుగు పట్టకుండా ఎంత పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఎంతో సింపుల్ కదా. మరి ఇలానే ఈ దసరా పండుగ కూడా మీరు ఇలా చాలా చాలా వెరైటీస్ చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే సర్ప్రైజ్ ప్లాన్ చేయండి. ఏం లేదబ్బా, పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు, జస్ట్ ప్రీ ప్లాన్ ఉంటే సరిపోతుంది. మీరు ఏమైతే చేయాలని అనుకుంటున్నారో అవి అయితే ఫస్ట్ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని, ఎవరెవరు ఏమేమి చేయాలనుకుంటున్నారో అవి వాళ్ళకి అసైన్ చేసేసి, మ్యారినేట్ చేసుకోవాల్సిన ఏమైనా అంటే ముందు రోజు మ్యారినేట్ చేసుకుంటే నెక్స్ట్ డే వర్క్ చాలా ఈజీగా అయిపోతుందండి. వడపిండి ముందు రోజు గ్రైండ్ చేసుకోవచ్చు, అలాగే చికెన్ కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే వర్క్ చాలా చాలా ఈజీగా అయిపోతుందండి. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ దసరాకైతే ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా గడిపి ఫుల్గా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
సో తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని రెసిపీస్ అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.